ప్రసాద్ గారు, ఇందక నుంచి హిందువులు మారాలి ఇవన్నీ చెప్పడం బాగానే ఉంది. ఫస్ట్ బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితుల గురించి మాట్లాడొద్దు అంటున్నారు, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అంటే అక్కడ చాలా ఉగ్రవాదుల్ని రిలీజ్ చేసేసారు, అక్కడ జమాతి ఇలాంటి మళ్ళీ సంస్థలు పుట్టుకొచ్చాయి. అవి భారతదేశానికి చాలా పెను ప్రమాదం, చాప కింద నీరు. మనం హిందువుల్లో ఐక్యత రావాలి, ప్రతి ఇంట్లో ఆయుధం పెట్టుకోవాలి అనే చెప్తున్నాం, అది కరెక్ట్ రావాలి. కానీ దాంతోపాటు అక్కడ జరిగింది అంటే రేపేదో జరగబోతుందనే చైతన్యాన్ని కూడా కలిగించాలి. అసలు అక్కడ ఈ ఉగ్రవాదుల రిలీజ్ కానీ, లేకపోతే ఈ సంస్థలు మళ్ళీ రీఓపెన్, 13 సంవత్సరాల తర్వాత రీఓపెన్ కానీ, దీని గురించి ఎలా ఆలోచించాలి? ముఖ్యంగా ఎస్పెషల్లీ విద్యార్థులు, ఉద్యమం అంటే పక్కదోవ పడుతుందేమో. ఈరోజు బంగ్లాదేశ్లో పట్టింది అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన దేశంలో కూడా చాలా చూసాం. అటు రైతు ఉద్యమం కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్స్ ఉద్యమం కానివ్వండి, ఇంకోటి కానీ చూసాం. తమ లక్ష్యం ఏదైనా కానీ తమ టార్గెట్ ఏంటో తమకు వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, కానీ ఆ టార్గెట్ని బయటపడకుండా ఉద్యమం పేరుతోటి విధ్వంసం సృష్టించే వాళ్ళని అసలు ఎలా ఎదుర్కోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. మీరు జమైతి ఇస్లామా అని చెప్పారు, వారే కాకుండా ఉల్ఫా ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రవాదులు బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళని కూడా రిలీజ్ చేసేసారన్నమాట. సో మనకి వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, ఫ్రెండ్స్ కెన్ చేంజ్ బట్ నాట్ ద నైబర్స్. ఇంకా మన నైబర్స్ మీద మన కంట్రోల్ లేదు, మనం చేయలేము. ఎంత అంటే బంగ్లాదేశ్కి చుట్టుపక్కల 4 పక్కల భారతదేశం ఉన్నప్పటికీ కూడా మనకి ఆ బార్డర్లో ఉండే రాజ్యాలు, మనకి ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మోదీ గారు ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకున్న వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకుండా అక్కడ ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది అంటున్నారు, సరే ఇలా రెఫ్యూజీలు వచ్చేస్తున్నారు కదా, మనకి శరణార్థులు మరి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. కానీ అక్కడ ఏమవుతోంది వాస్తవంగా అంటే, అక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎంత సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు డే టు డే డీల్ చేసిన స్టేట్ గవర్నమెంట్తోనే, ఒక భయం ఏం వ్యక్తపరుస్తున్నారంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎన్నికైతే ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చిన ఓట్స్ గురించి మీ ముస్లిమ్స్ని ఎక్కువ తీసేసుకొని హిందువులు రాకుండా చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ, దాంతో ఇంకా తీవ్రమవుతుంది పరిస్థితి. సో అందుగురించి మనం ఎన్నుకునే నాయకులు కానీ మన దేశం నేషన్ ఫస్ట్ అని ఆలోచించే వాళ్ళని ప్రజలు ఎన్నుకోవాలి. ఇంకోటిగా వాజ్పేయి గారి స్టేట్మెంట్ కూడా చెప్తాను, కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఇన్ పవర్ అన్నారు. సో దానికి ఉదాహరణ మీరు అందరూ అంటారు ఇందిరాగాంధీ అంత పవర్ఫుల్ లీడర్, ఇంత పవర్ఫుల్ లీడర్, 1971 వారు మనకి దుర్గా అవతారంలో గెలిపించింది, ఈ న్యూస్ వచ్చింది, వాజ్పేయి గారే ఆవిడని దుర్గా అవతారం అన్నారు అని కూడా వచ్చింది, నేను అనలేదు అని ఆయన చెప్పారు. ఈవెన్ ఆప్కి అదాలత్లో ఒక ఎపిసోడ్లో వారు చెప్పారు. యాక్చువల్లీ 1971 వారి తర్వాత భారత్ ఏ విధంగా లాభపడింది, మనకు ప్రిజనర్స్ POW అంటారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు, ఎంతమందిని మనం వదిలిపెట్టాం, నెంబర్ 94,000 మందిని వదిలిపెట్టాం. దానివల్ల ఏం సాధించాం, మన కాశ్మీర్ సమస్య ఏమైనా తీరిందా, ఏం అవ్వలేదు. ఇంకోటి అక్కడ మన ఎవరైనా ఇప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు సెర్చ్ చేయండి, 54 ఇండియన్ POWs ఆఫ్ బంగ్లాదేశ్ వార్, వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఇంకోటి చాలామందికి ఇంకోటి చెప్తాను, ఈ 1971 వార్ అయిన తర్వాత ఖలిస్తాన్ మూమెంట్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ దానికి దీనికి లింక్ ఎలా అంటే, అండ్ ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్, ఒక బుక్ ఉంది యాక్చువల్లీ, ద డిసెప్షన్ బై వన్ ఫ్యామిలీ అని ఒక బుక్ ఉంది. సో దాంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక అనఫిషియల్ అగ్రిమెంట్ నడిచింది బుట్టోకి ఇందిరాగాంధీ గారికి. ఏంటంటే అక్కడ మనకి చాలా బలంగా నిలిచింది ఆర్మ్ ఫోర్సెస్లో, 30% ఆఫ్ 6 మనకు ఆర్మ్ ఫోర్సెస్లో చూసుకుంటే, వాళ్ళని క్రమేపీ తగ్గించాలి. అంటే అలా లాయల్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలా తగ్గించుకుంటూ వచ్చారు. దాంతో ఏమైనా చాలామంది కెనడాలకి అక్కడిక్కడ, అంటే దేశాన్ని ఇంత సేవ చేస్తున్నా సరే మమ్మల్ని అడగతొక్కుతున్నారు అన్న ఒక భావంతో వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అలాగే ఇన్ ప్యారలల్ పాకిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, సపరేట్ మనం హిందులం కాదు, హిందూ మనకు సపరేటు, మనల్ని ఇది చేస్తారు, అదొక రెచ్చగొట్టడం, బార్డర్ స్టేట్ అయింది. ఇంకా లోపల చూసుకుంటే ఈ బింద్రేవాలా, యాక్చువల్ చూసుకుంటే ఇందిరాగాంధీనే ఆయన పైకి తీసుకొచ్చింది,
అంటే ఏ కాంగ్రెస్ చెప్పే విషయం ఏంటంటే కాంగ్రెస్ పవర్ గురించి దేనికైనా దిగజారుతుంది. అందుగురించి మనం ఎన్నుకునేటప్పుడు మన చేతిలో ఉన్న అస్త్రం ఏంటంటే మన ఓటు. దానికి మనం అమ్ముడుపోకుండా చదువుకున్న వాళ్ళకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఏంటో వాస్తవాలు తెలుసుకుని 500 రూపాయలకో లేకపోతే ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ లాంటి తోట్లకి అమ్ముడుపోకుండా ఒక విధంగా ఆ టర్మ్ యూజ్ చేయలేదు చెప్పలేము. సో మన మన ఈ ఓట్లు నమ్ముకుంటా అంటే మన సోల్ నమ్ముకుంటున్నట్టే కదా. సో అందుగురించి అటువంటి వాళ్ళకి వెళ్ళకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి చాలామంది చెప్తారు మనం పిల్లల్ని ఇలా ట్రైన్ చేయాలి ఎలా ట్రైన్ చేయాలి అని. ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులుగా మనం చేస్తున్నామా ఆ పని? సో పిల్లలు మనం ఏం చెప్తే అది చేయరు, మనం ఏం చేస్తున్నామో అది చేస్తారు, మనల్ని గమనిస్తారు. సో మనం చూడాలి కదా, మనమే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తే పెద్ద పెద్ద వీడియోగ్రాఫర్లకి లేకపోతే ఆ థీమ్ ఈ థీమ్ అని చెప్పి వాటి మీద ఖర్చు పెడుతున్నాము. కానీ మన పద్ధతుల్లో పెళ్లి చేయడానికి మనము పెళ్లి చేస్తున్న పంతులు గారికి మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఒక 5,000 6,000 ఎక్స్ట్రా అమ్మ నీకు ఇంత, నువ్వు చెప్పే మంత్రానికి ఇంత అని మనం డివైడ్ చేస్తున్నాము. సో మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటున్నాము. సో అలాగే చదువుకున్న మేధావులు ఏంటంటే వక్రభాష్యం వద్దండి. మీరు ఏంటంటే ప్రతి ఇలా 3,000 చూపిస్తే దీన్ని ఏమైనా చెప్పొచ్చు, మీరు 111 అయినా చెప్పొచ్చు, 27 అయినా చెప్పొచ్చు, ఇవన్నీ కౌంట్ చేసి కూడా ఎలాగోస్తారో మనం తిప్పచ్చు. కానీ జనహితానికి ఏది మంచిదో అది చెప్తే మంచిది. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నాను, ఐ మీ మై సెల్ఫ్ నుంచి బయటికి రండి. మన సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. సో అందుగురించి చాలామంది అంటారు ఎందుకు రా నీకు ఇవన్నీ, నీకేమైనా అవుతే నీ మీద ఇలా అయితే అయితే అయ్యింది, ఈశ్వరుడు నాకు ఇంత ఆయు ఇచ్చాడు అనుకుంటాం. కానీ మన మన పర్పస్ ఆఫ్ ద లైఫ్, మన సొసైటీ సేఫ్గా ఉన్నప్పుడే మనం సేఫ్గా ఉంటాము. అందుగురించి మన బాధ్యత ఇంతో అంత ఉంటుంది. మనం ప్రత్యక్షంగా చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్న వాళ్ళకైనా సహాయం చేద్దాం. వాళ్ళకి అడ్డం పడకండి, వాళ్ళకి వ్యతిరేకంగా తిరగకుండా ఉంటే చాలు. మన ఎంతో కొంత ఎంతో ఆర్థికంగానో అన్నిటికంటే లీస్ట్ అండ్ ఈజీగా చేసేది ఆర్థికంగా సపోర్ట్ చేయడమే. మిగతా మనం కూడా ఆన్ ద స్ట్రీట్ రావాల్సిన వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, నేచరే లాక్కుంటూ వస్తుంది మనల్ని. ఎందుకంటే ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ మనకి చెప్పారు, రోమ్ కాలిపోతుంటే నీరో ఫిడిల్ వాయిస్తున్నాడంట. అలాగే ప్రపంచం అంతా మన చుట్టుపక్కల అంతా తగలబడుతుంటే మనం మొబైల్లో హాయిగా ఆ వీడియోలు ఇన్స్టాలు ఇవి చూసుకుంటూ కూర్చుంటున్నాం. సో అది కాదు ప్రపంచము. ఈ ఐదారు ఏళ్ళు మినిమం పడుతుంది. ఇది అందరం మనం ఫేస్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ప్రపంచం అంతా శాంతియుతంగా ఉందంటే 2020 కోవిడ్ వచ్చినప్పుడే, దాని తర్వాత నుంచి అంత టెన్షన్లు పెరిగిపోయాయి. సో అందుగురించి మనకి బతుకున్నామా లేదా అని చెప్పడానికి ఎవరైనా ఇలా కొడతారు, అప్పుడు మనకి ఇలా ఓకే మనం బతుకే ఉన్నాము. అది జంతువులకు కూడా అంతే. కానీ పక్కవాడికి నొప్పి వచ్చినప్పుడు మనం మేలుకుంటేనే మనం మనుషులం అవుతాము. ఆ మనలో ఆ మానవత్వాన్ని మళ్ళీ పైకి తీసుకొద్దాము. దాంతోపాటు నవత గారు, మీరు చేస్తున్న ఈ యజ్ఞం ఎందుకంటే సమాజ సేవ కూడా ఒక యజ్ఞం లాంటిదే. దాంట్లో నవతరానికి మీరు ఇంకా స్ఫూర్తి నిలవాలని, అలాగే మొద్దు నిద్రలో దాగి ఉన్న మన హిందూ సోదరి సోదరి మండలందరూ మేలుకోవాలని, ఇంకా స్ఫూర్తిగా మీరు ఇలాగ నిలవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్.